ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సాగుతున్న ఘటనల మీద తమ స్పందన మీద వివరంగానే మాట్లాడారు. చాలామంది పోలీస్ అధికారులతో సహా ఒకటి అసలు ఆయన చెప్పిందంతా ఎవరు సంతృప్తి చెందుతారనేది పక్కన పెడితే బాధ్యత గల చెప్పడం అనేది చాలా అవసరమైన పని. ఈ సమయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఎన్నికల సంఘానికి లోబడి ఉంటారు కాబట్టి. రెండవది వారిది ప్రధానంగా చెప్పింది, మేము స్పందిస్తాము ఎవరి మీద అయినా సరే, ఎవరిపై ఏ పార్టీ అయినా మా దగ్గరికి నిర్దిష్టంగా ఘటనలు తీసుకురావాలి, కానీ దృష్టికి ఊరికనే భయోత్పాతం సృష్టించకూడదని ఒకటి రెండుసార్లు చెప్పారు. భయోత్పాతం సృష్టించకూడదని అందరు చెప్తారు, కానీ భయోత్పాత పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది. ఒకటి రెండుసార్లు వారు చెప్పిన ప్రకారం ఒక 30-40 లోపు ఘటనలే జరిగాయి 50,000 నామినేషన్లలో, ఆపింది కూడా చాలా తక్కువ. అటువంటి వాళ్ళకు కూడా మేము సహాయం చేసామని చెప్పారు. వాటిని వాళ్ళు తప్పకుండా చూపించుకోవచ్చు, కానీ ఘటనలు ఎన్ని అనేది ఒకటి, అయితే ఘటనల తీవ్రత ఎంత అనేది కూడా ఒకటి. పైగా ఘటనలు జరిగిన 2-3 చోట్ల కూడా పోలీసులు దాన్ని ఖండించడం లేదు. డీజీపీ గారు అది మాచర్లలో కథల మీద కథలు చెప్పుకున్నారని అన్నారు, కానీ అక్కడ దాడి అయితే ఆ విషయంలో మేము సుమోటోగా కేసు పెట్టాము, వాళ్ళు వచ్చి మాకు ఫిర్యాదు చేయలేదన్నారు. మరి ఎందుకు ఫిర్యాదు చేయలేదు తెలియదు. పోలీసులు అనుమతి తీసుకొని వెళ్ళామని తెలుగుదేశం వాళ్ళు చెప్తుంది, అది నిజంలాగా లేదు, దాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని డీజీపీ అంటున్నారు. మూడవది అక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందన్నది అది నిజం కాదు అనేది ఆయన చెప్పేదాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకో చోట ఒక మహిళ పట్ల తప్పుగా దౌర్జన్యం చేస్తే దాన్ని మేమే ఆపాము, కానీ వెనక ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పడం ఒకటి, కానీ అసలు ఇలాంటి పరిస్థితి రాకుండా చూడటం. రెండోది ఏవైతే ఉద్రిక్త ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉద్రిక్తతలు పెరుగుతాయని ఊహించడానికి పోలీసులకు ఉన్న అనుభవం అవగాహన సరిపోతాయి కదా. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకొని ఉంటే ఈ ఘటనలు కూడా జరిగి ఉండేవి కాదు. ఇంకోటి ప్రచారం చేయొద్దు ప్రచారం చేయొద్దు అనే పదం చాలా ఎక్కువగా వాడారు ఆయన. భయోత్పాతం సృష్టించవద్దు, నాటకీయంగా ఉండొద్దు అని వేరే విషయం, కానీ ప్రచారం అంటే ఘటనలు జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు ప్రచారం చేస్తాయి కదా, గవర్నర్కి కూడా చెప్పొచ్చే కదా, ఎన్నికల సంఘానికి కూడా చెప్పాయి కదా. కాబట్టి నిస్సందేహంగా 8 జిల్లాల్లో కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, ఇక్కడ నెల్లూరు, గుంటూరు మరీ ముఖ్యంగా ఇలాంటి చోట్ల చాలా ఘటనలు జరిగాయి. చిత్తూరు జిల్లా ఏంటి, అంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన జిల్లా, ఇప్పుడు బలమైన మంత్రులు ఉన్న జిల్లా, అలాంటి చోట జరగటం అంటే ఏంటి, వాళ్ళు మధ్యవర్గపురే కదా, అది జరగకుండా చూసుండాల్సి కదా పోలీసులు. కాబట్టి పోలీసులు ఇప్పుడైనా సమాధానం చెప్పడం అనేది మంచిదే, కానీ ముందే సమర్థంగా సన్నద్ధంగా ఉండుంటే ఈ ఘటనలు కొన్ని నివారించబడేవని డీజీపీ గారు చెప్పిన దాన్ని బట్టే చాలా క్లియర్ స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఈ మద్యం సీసాలు పెట్టడము, దాని వీడియోలు తీయటం అనేది చూస్తుంటే నేను ఇదంతా కూడా కథలాగా ఉంది అని నేను అనుకున్నాను. ఇది ఎక్కడ జరుగుతుంది, వీళ్ళు ఊరికే చెప్తున్నారని. కానీ తెనాల్లో అలా చేసింది నిజమే అని డీజీపీ చెప్పారు. అంటే ఇంత తీవ్రమైన నాటకీయ కథలు ఇలా జరుగుతాయని మాకు 2 రోజుల ముందు ఎవరో చెప్పారు నా చర్చలో, చెప్తే నేను దాన్ని నమ్మలేదు, కానీ జరిగింది అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మరి పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు అలాంటి పరిస్థితిని ఎందుకు అనుమతించారు? ఇంకోటి కోర్టులో తను హాజరై చెప్పారు, కోర్టు ఆగ్రహం చెప్పింది, కొన్ని సూచనలు చేసింది, ఎన్నికల సంఘం మీద కూడా అనేక తీవ్ర వ్యాఖ్యలు చేసింది. డీజీపీ అసలు కోర్టు మాట ఎత్తకండి అన్నట్టుగా చెప్పడం, కోర్టు అనేది బహిరంగంగా ఆ విషయాలన్నీ మీడియాలో వచ్చినప్పుడు కోర్టు మీకు ఏం చెప్పింది, ఆ ప్రకారం మీరు ఏం చేస్తున్నారు, మీడియాతో ఇష్టాగోష్టిగా చెప్పడానికి ఏముంది, ఏం సంజేసి చెప్పినట్టుగా కాదు. ఎందుకంటే కోర్టు అంతగా ఆగ్రహించడం అంటే దాని నుంచి వస్తుంది కదా. కాబట్టి నేను చెప్పేది డీజీపీ గౌతమ్ సవాంగ్ బాధ్యతగా స్పందించి మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు, నాకే చెప్పండి నేను చూస్తానన్నారు, అదంతా బాగానే ఉంది. కానీ ప్రచారం కోసం ఇది ఎంత చేస్తున్నారు అనే పద్ధతిలో అనుకోవటం కంటే ప్రజలలో ఇటువంటి భావన రాకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఒకటి ఉంటుంది. ఇంకోటి ఎవరో వచ్చి పోలీసులకు చెప్పటం కాదు, పోలీసులే ముందు అటువంటివి నివారించే విధంగా ఉండాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రతి
పాలక పక్షాలు ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు నాయకులు వాళ్ళ మధ్య ఏదో ఘర్షణలాగా చూసేస్తే అసలు ఎన్నికల ప్రక్రియ అనే దాన్ని కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత కూడా మనకు ఉంటుంది. కాబట్టి మరింత అప్రమత్తంగాను మరింత సావధానంగాను ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఉదాహరణకు కాల్మనీ ఇలాంటి విషయాల్లో ఆయన పాత్రను అందరూ బలపరిచారు. అదే విధమైన స్థైర్యం, అదే విధమైన అప్రమత్తత, దృఢత్వం ఇప్పుడు చూపించాల్సి ఉంది. పైగా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి. ఈ క్రమంలో ఆయన ఒక మాట అన్నారు, సీఆర్ కేంద్ర దళాలు వస్తే అందరికీ మంచిదే కదా, మాకు కూడా మంచిదే కదా అని. కొంచెం అక్కడక్కడ అంటే మమ్మల్ని అనవసరంగా అంటున్నారు అనే ఒక ఫీలింగ్ ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మీడియాలో కొంతమంది రాస్తే అందరిని అంటారు కదా. అలాగే పోలీస్ వ్యవస్థలో కూడా కొన్ని తీవ్రమైన ఘటనలు జరిగినప్పుడు ప్రజలకు రక్షకులు వాళ్ళే అనే భావన ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు కూడా రక్షకులు కాబట్టి వాళ్ళని అనడము, ఇంకోటి ముందే ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు అనే ప్రశ్న కూడా తప్పకుండా వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు అన్నీ ఒక పార్టీ అంటే సరే, తెలుగుదేశం కొంచెం దాని మీడియా ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొంతనాటికి అవుతుంది అనుకుంటున్నా, అన్ని పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్ని ఇప్పుడు డీజీపీ మాటల్లో కూడా పరోక్షంగా ధృవీకరించబడుతున్నాయి. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి. గ్రామస్థాయి ఎన్నికలకు పోయిన తర్వాత ఇది ఇంకా సవాల్గా మారుతుంది.